కన్నడలో అప్పు తెలుగులో ఈడియట్ సినిమాలు హిట్ అవడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది రక్షిత. తర్వాత నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. అయితే ఫిజిక్ కాపాడుకోలేకపోవడం వల్ల ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. అదే టైంలో కన్నడ దర్శకుడు ప్రేమ్ను ప్రేమించి 2007లో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది రక్షిత. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు రక్షితను ఎప్పుడూ చూడలేదు. ఆమెకు సంబంధించిన వార్తలు కూడా బయటకు రాలేదు. టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన రక్షిత చాలా వేగంగా షేప్ అవుట్ అయిపోవడం వల్ల తెలుగు సినిమాలకు దూరం అయిపోయింది. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పే టైంకే అదోలా తయారైన రక్షిత ఇప్పుడున్న లుక్లో ఆమెను చూస్తే ఒకప్పుడు ఆమె గ్లామర్కు దాసోహమన్న అభిమానులు ఆమెను చూసి కంగు తినడం ఖాయం. రక్షిత ఇప్పుడు గుర్తు పట్టలేకుండా తయారైంది. స్థూలకాయంతో బాధపడుతూ సినిమాలకు పూర్తిగా దూరమైన రక్షిత ఇప్పటికీ అనారోగ్యాన్ని జయించలేకపోయింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ప్రెగ్నెన్సీ తర్వాత బాడీలో బాగా మార్పులు వచ్చేసి నడి వయసు మహిళలా కనిపించే రూపంతో అసలు ఆనాటి రక్షిత ఈమెనా అన్నట్టు కనిపిస్తుంది. ఇదిగో రక్షిత లేటెస్ట్ ఫోటో చూడండి.